అందరికీ శుభోదయం. వెల్కమ్ టు స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ ఛానల్. మనం ఈ స్ట్రెచ్చింగ్స్ చేయడం వల్ల మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది బ్యాక్ మజిల్స్కి, రిలేటెడ్ ఆర్గాన్స్కి. సో బ్లడ్ సర్క్యులేషనే కాదు, పర్ఫెక్ట్గా ఆక్సిజన్తో కూడుకున్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి. కాబట్టి ఈ శరీరం అనేది వాహనము, ఆక్సిజన్ అనేది ఇంధనం. ఆ ఇంధనం పుష్కలంగా ఉంటే మనకు ఎలాంటి వ్యాధులు రావు, వచ్చిన తొందరగా నయమవుతూ ఉంటాయి. సో మనం చేయబోయే ప్రాణాయామ కంప్లీట్ రిలేటెడ్ టు బ్యాక్ పెయిన్. సో మీరు ఏదైనా ఆసనంలో కూర్చోండి, పద్మాసన ఆర్ వజ్రాసన ఆర్ సూకాసన, ఎనీ ఆసన. మీరు ఏ ఆసనంలోనన్నా కూర్చోండి, కానీ నిటారు కూర్చోవడం ఇంపార్టెంట్. రెండు చేతులు చినుముద్ర, ఇలా చూపుడు వేలు బొటన వేలు లైట్గా టచ్ చేయండి, మిగతా మూడు వేలు అలా సరళ రేఖ మార్గంలో ఉంచేసి రెండు మోకాళ్ళ పైన ఇలా ఆనించండి. ఇప్పుడు మనం శ్వాస తీసుకునేటప్పుడు ఈ పొట్ట భాగాన్ని ఇలా ఉబ్బించండి. శ్వాస వదిలేటప్పుడు పొట్ట భాగాన్ని కాస్త వెనుక కనండి. మీరు మైండ్ ఎక్కడ ఫోకస్ చేస్తారంటే లోయర్ బ్యాక్, L3, L4, L5, అలా ఆ డిస్క్ల పైన మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇది దీని ప్రభావం ఎక్కువగా అక్కడ ఉంటుంది. ప్రారంభం చేద్దాం. చూడండి, వీలైతే ఇలా శ్వాస వదిలేసి నెమ్మదిగా ఆపేసి కళ్ళు మూసుకొని గమనించండి. మీ పొట్ట వెనుకాల ఉన్నటువంటి ఆ లుంబార్ రీజియన్, సూక్ష్మంగా కదలికలు జరగడం వల్ల మంచి మసాజ్ జరిగింది, మంచి ఆక్సిజన్ ఆ మజిల్స్కి వెళ్ళింది. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. పాదము నుంచి ఈ పిరుదుల వరకు కంప్లీట్ ఆ మజిల్స్, ఆ నర్వ్స్, ఆ బ్లడ్ వెజల్స్ కనెక్షన్ అంతా ఈ లుంబార్ రీజన్ నుంచి వచ్చే మనకి నర్వ్స్ కనెక్షన్ తోటి ఉంటుంది. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ నుంచి రావచ్చు. కాబట్టి ఈ ప్రాణాయామ చేయడం వల్ల మనకి ఈ లుంబార్ రీజన్కే కాకుండా టోటల్ పాదం వరకు కూడా మనకి మంచి ఆక్సిజన్తో కూడుకున్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి లోయర్ బ్యాక్ పెయిన్కి బాగా పనిచేస్తుంది. నవ్ థొరాసిక్ బ్రీతింగ్, ఇది అప్పర్ బ్యాక్ పెయిన్కి బాగా పనిచేస్తుంది. సో ఇది చినుముద్ర, ఇంతకుముందు ఈ మూడు వేళ్ళు మలిస్తే చిన్మయ ముద్ర. ఇలా శ్వాస తీసుకునేటప్పుడు హృదయ కండరాలు కాస్త ఎక్స్పాన్షన్ చేయండి, శ్వాస వదిలేటప్పుడు కాస్త లోపటి కనండి. దీనంత ఫ్లెక్సిబిలిటీ ఉండదండి, కొంచెం తక్కువగా ఉంటుంది, గమనించండి. ఇలా మ్యాక్సిమం ఆక్సిజన్ మీ థొరాసిక్ వెనుక ఉన్నటువంటి ఎముకలకి, డిస్క్లకి, ఆ నర్వ్స్కి వెళ్తున్నట్టుగా గమనించండి. మీ మైండ్ అంతా ఇక్కడే ఫోకస్ చేయండి. థొరాసిక్ వెనుక ఉన్నటువంటి బ్యాక్ మజిల్స్, ఆ నర్వ్స్, ఆ బ్లడ్ వెజల్స్,
ఆ ఎముకలు ఆ డిస్క్ పైన ఫోకస్ చేయండి చిరునవ్వు నవ్వుతూ నో టెన్షన్ ఒక 11 రౌండ్స్ చేశాక ఆపేసి హాయిగా మీ హృదయకండరాలు వెనుక ఉన్నటువంటి T1 నుంచి T12 వరకు ఆ ఎముకలు నర్వ్స్ ఆ మజిల్స్ గమనించండి నెమ్మదిగా కళ్ళు తెరవండి క్లావికులర్ బ్రీతింగ్ సో ఇది సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వారికి మెడ నొప్పి ఉన్న వారికి ఔషధంలాగా పని చేస్తూ ఉంటుంది सो दी रे विधाल चयचु इधी आदि मुद्र रूट आफ द थाइस आनी आनी श्वास शोल्डर्स स्लाइट पैक लेपी अंत ऑक्सीजन इकडी इट पैकी वेतर अभवी श्वास वेट स्लाइट शोल्डर्स दी इगो इला దీని ఇంకో విధంగా కూడా చేయొచ్చు మీకు సాధ్యమైతే ఇలా సో అరచేతులు ఆ షోల్డర్ బ్లేడ్స్ పైన ఆనించండి మోచేతులు ఆకాశం వైపు చూపండి సేమ్ ప్రొసీజర్ శ్వాస తీసుకునేటప్పుడు షోల్డర్స్ స్లైట్ గా లేపండి ఇలా శ్వాస వదిలేటప్పుడు స్లైట్ గా దించండి శ్వాస వదిలేసి చేతులు నెమ్మదిగా దించండి ఇది కూడా ఒక 11 ఆవర్తనాలు చేసినాక మీ సర్వైకల్ ఆ నర్వస్ గమనించండి ఆ వర్టిబ్రాస్ గమనించండి ఆ డిస్క్ గమనించండి మెడ కండరాలు గమనించండి నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం ఇప్పుడు ఈ మూడింటి కాంబినేషనే ఒకేసారి చేస్తాం అది టోటల్ బ్యాక్ పెయిన్ సర్వైకల్ అప్పర్ బ్యాక్ పెయిన్ లోయర్ బ్యాక్ పెయిన్ సో రెండు చేతులు ఇలా పిడికిలి బిగించి నాభికి ఇరువైపులా తీసుకోండి ఫుల్ యోగిక్ బ్రీతింగ్ అంటాం ఫస్ట్ ఇది నింపండి తర్వాత ఇది నింపండి తర్వాత ఇది నింపండి తర్వాత పూర్తిగా ఖాళీ చేయండి ఇలా శ్వాస వదులుతూ మళ్ళీ ఉపరితల కింది భాగం నుంచి ఖాళీ చేసుకుంటూ రండి ఇది ఒక ఆవర్తనం పదకొండు ఆవర్తనాల తర్వాత చేతులు రిలీజ్ చేయండి కళ్ళు మూసుకొని గమనించండి నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు స్పీడ్గా చేసే ప్రాణాయామం చేయకండి కపాలభాతి ఇలా స్పీడ్గా చేస్తూ ఉంటాం భస్త్రిక స్పీడ్ చేస్తూ ఉంటాం అవాయిడ్ ఇంకొక మంచి ప్రాణాయామ అనులోమ విలోమ ఎడమ చేయి చిన్నముద్ర చూపుడు వేలు బొటన వేలు లైట్గా టచ్ చేసి మిగతా మూడు వేళ్ళు ఇలా సరళ రేఖ మార్గంలో ఉంచేసి ఎడమ మోకాలు పైన ఆనించండి కుడి చేయి నాసిక ముద్ర చూపుడు వేలు మధ్య వేలు మలవండి ఇలా బొటన వేలు ఉంగరపు వేలు చిన్న వేలు సో బొటన వేలు సహాయంతో కుడి రంధ్రం మూయండి ఎడమ రంధ్రం నుంచి పాత గాలి వదలండి కంప్లీట్గా పాత గాలి వదలండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఎడమ రంధ్రం నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి ఉంగరపు వేలు చిన్న వేలు సహాయంతో ఎడమ రంధ్రం మూయండి కుడి రంధ్రం తెరవండి కుడి రంధ్రం తెరిసి పూర్తిగా వదలండి
తీసుకున్నటువంటి గాలిని కార్బన్ డయాక్సైడ్ రూపంలో పూర్తిగా వదులుతున్నాం. మళ్ళీ కుడి రంధ్రం నుంచి శ్వాస తీసుకోండి. బొటనవేలు సాయం తోటి కుడి రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రం తెరవండి. తెరిసి పూర్తిగా వదలండి. కార్బన్ డయాక్సైడ్ ఎంత వదిలితే అంత ఆరోగ్యం. ఇది ఒక ఆవర్తనం. మళ్ళీ ఎడమ రంధ్రం నుంచి శ్వాస తీసుకోండి. 1, 2, 3, 4, 5. ఎడమ రంధ్రాన్ని మూయండి. కుడి నుంచి వదలండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ కుడి రంధ్రం నుంచి శ్వాస తీసుకోండి. 1, 2, 3, 4, 5. కుడి రంధ్రాన్ని మూయండి. ఎడమ రంధ్రం నుంచి వదలండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇలా మీరు ఒక 11 ఆవర్తనాలు చేయండి. వెరీ పవర్ఫుల్ ప్రాణాయామలో దీనిని మించిన ప్రాణాయామ ఇంకొకటి లేదు. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. సో ఫ్రెండ్స్, ప్రాణాయామ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి, ముఖములో చిరునవ్వు ఉండాలి, ప్రశాంతమైన స్థితి, శరీరంలో ఒత్తిడి ఉండద్దు, మనసులో ఒత్తిడి ఉండద్దు, శ్వాస మీద మనసు కేంద్రీకరించి చేయాలి. అలా చేయకపోతే మనకు ఎలాంటి 100% లాభాలు మనకు రావు. ఎందుకంటే రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నారు, అక్కడ బ్రీతింగ్ జరుగుతుంది, ఇక్కడ బ్రీతింగ్ జరుగుతుంది. ఇక్కడ మనం పిచ్చోళ్ళలాగా ముక్కును పట్టుకొని కూర్చొని ఇక్కడ ప్రాణాయామ చేస్తున్నాం, ఆరు ముక్కును పట్టుకోకుండా అక్కడ బ్రీతింగ్ జరుగుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే అది వితౌట్ అవేర్నెస్, ఇది విత్ అవేర్నెస్. విత్ అవేర్నెస్లో శ్వాస మీద మనసు ఉంటుంది కాబట్టి 100% మనకు లంగ్స్ ఉపయోగపడతాయి. అక్కడ శ్వాస మీద మనసు ఉండదు కాబట్టి అక్కడ 30% మాత్రమే లంగ్స్ ఉపయోగపడతాయి. సో 30% మాత్రమే ఆక్సిజన్ అక్కడ వెళ్తూ ఉంటుంది, ఇక్కడ 100% ఆక్సిజన్ వెళ్తూ ఉంటుంది. ఇది ఆరోగ్యము, అది అనారోగ్యము, అది భోగా, ఇది యోగా. కాబట్టి ప్రాణాయామ చేసేటప్పుడు ఈ విషయాన్ని మీరు మీ మనసులో ఉంచుకొని శ్రద్ధతో మీరు ప్రాణాయామ చేయండి. అమోఘమైనటువంటి ఫలితాలు మీ సొంతం. ఇంకొక ప్రాణాయామం, 2 చేతులు చినుముద్ర, నిటారు కూర్చోండి. నాలిక చివరి భాగాన్ని స్లైట్గా పైకి తగిలించండి. శ్వాస తీసుకోవాలి, నకార శబ్దం చేయాలి. నకార శబ్దం చేస్తే ఫలితాలు కాస్త ఎక్కువగా వస్తుంటాయి. ఇలా నాలిక చివరి భాగాన్ని పైకి తగిలించాను, శ్వాస తీసుకున్నాను. మళ్ళీ శ్వాస తీసుకోండి. ఒక 3 ఆవర్తనాలు ఇలా ఓపెన్ చేసి క్లోజ్డ్ ఒక 3 ఆవర్తనాలు చేయండి. ఈ బొటనవేళ్ళ సహాయంతో ఈ చెవుల పైన ఆనించి మిగతా 4 వేళ్ళు ఇలా ముఖం పైన ఆనించండి. కాస్త నొక్కేసి పక్క వారి శబ్దం కూడా మనకు వినబడద్దు. 3 ఆవర్తనాలు మీకు మీరు చేసినాక, చేతిని దించాక మీ చెవుల నుంచి ఏదో లిక్విడ్ కారుతున్నట్టుగా, తలంతా నిశ్శబ్దమైన స్థితి, మానసిక ప్రశాంతత కలిగినట్టుగా, ఇది ఇన్స్టంట్ రిలీఫ్ స్ట్రెస్. సో 3 ఆవర్తనాలు చేద్దాం.
చేతులు దించండి, చెవులు గమనించండి. ఏదో ద్రవం కారుతున్నట్లుగా ఫీలింగ్. కామ్ డౌన్ మైండ్, రిఫ్రెష్ బ్రెయిన్. ఒత్తిడి వెంటనే ఉపశమనం. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ప్రాణాయామ అండి బ్యాక్ పెయిన్కి. సో తప్పకుండా మనకి ఇంధనము అనేది మన శరీరంలో పుష్కలంగా ఉండాలి అంటే మనం ప్రాణాయామ చేయాలి. మీరు 12 నుంచి 15 నిమిషాలు బ్యాక్ పెయిన్కి రిలేటెడ్ ప్రాణాయామ చేయండి. మీరు వారం రోజులు ఆ స్ట్రెచ్చింగ్స్ చేస్తూ ఈ ప్రాణాయామ చేస్తే మీ బ్యాక్ పెయిన్ ఎంతవరకు రిలీఫ్ అయిందనేది మీరు కామెంట్ చేయండి దయచేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, నలుగురికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం, సెలవు.